టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నన్ను పాపాల పెద్దిరెడ్డి అని చంద్రబాబు అంటున్నారు. నేనేమైనా మామకి వెన్నుపోటు పొడిచానా, ప్రజలను మోసం చేశానా అని ప్రశ్నించారు. కుప్పంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందని చంద్రబాబు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ రోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు. గతంలో ఎన్టీఆర్ను గద్దె దింపగానే మద్యపాన నిషేధం ఎత్తివేశారు. 2 రూపాయల కిలో బియ్యం తీసేశారని గుర్తు చేశారు. 2014లో ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చారా? ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి రాగానే 2 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలు తొలగించారని విమర్శించారు. ఇన్నిసార్లు మోసం చేసిన చంద్రబాబు మాటలు ఎవరు నమ్ముతారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ పార్టీలు కూడా చూడకుండా పథకాలు అందిస్తున్నారని చెప్పారు. గతంలో జన్మభూమి కమిటీలు పెట్టి టీడీపీకి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చారు. పేదరికాన్ని కొలబద్దుగా తీసుకుని ప్రజలకు అండగా నిలిచింది సీఎం వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. 99.5% మొత్తం కూడా పూర్తి చేయడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి కూడా అధికారం లేకొచ్చిన మరుసటి రోజే ఎన్నికల హామీలు నెరవేర్చాలని పూనుకోడు. మన ముఖ్యమంత్రి అధికారం లేకొచ్చిన మొదటి రోజు నుంచే మంత్రులందరూ కూడా మీరు కూడా మీ టేబుల్ మీద ఆ మేనిఫెస్టో పెట్టుకోవాలా, మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామా లేదా అని రోజువారీ బేరేజ్ చేసుకోవాలా. ఏదైనా తప్పు పులు ఉంటే మీ నియోజకవర్గాల్లో కూడా మీరు అర్హుల్లో ఎవరైనా తప్పు అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి వారికి ఇస్తామని చెప్పండి. ఆ విధంగా జనవరిలోనూ జూలైలోనూ మనం ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరో ఏదో ఒకరో 65 తప్పు అంటే కూడా వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నాం అర్హులందరికీ. మరి ఆ రోజు ఏది జరగలేదు. రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మరి మనం భరించలేము. వారు ఏం చేస్తారు ఏం చెప్తారు నిన్న చెప్తాడు. పీలేరు సభలో రామచంద్రారెడ్డి అంటే పెద్దిరెడ్డి పొద్దున్నే ఇసుక ఒక లోటు తింటాడు, మధ్యాహ్నము ఏం చెప్పాడు అది మధ్యాహ్నము మైనింగ్ తింటాడు, రాత్రి ఇరిగేషన్ శాఖ తింటాడు అని. నీకు అసలు సిగ్గు లేదు, మాట్లాడేదానికి ఏది లేదు. నేను పలానా చేసిన ఈ రాష్ట్రానికని లేదు, ఈ ప్రాంతానికని లేదు. ఈరోజు కుప్పంకు మనం అందరిన వారి నీళ్ళు ఇస్తూ ఉన్నాం, ఇప్పుడు పోతూ ఉన్నాయి కుప్పంకు. మన ప్రాంతం అంతా కూడా అందరిని వారి నీళ్ళు ఇస్తూ ఉన్నాం. మరి నువ్వు ఎందుకు చేయలేదు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, కుప్పానికి ఏమి కూడా చేయకుండా ఈరోజు మనం అన్నీ కూడా చేస్తూ ఉంటే నువ్వు వరుసగా అన్నీ ఓడిపోయావు. ఆడ ఎంపీటీసీలు పోయినారు, మండల ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ అన్నీ కూడా ఓడిపోయి సిగ్గు లేకుండా ఇంకా నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, లేదా మన ప్రాంతంలో మన జిల్లాలో ఉన్న మీ అందరికీ తెలుసు నేను ఎలాంటి వ్యక్తిని అని. ఆయన నా మీద ఇలాంటి అవాంఛనీయ మాటలన్నీ కూడా మాట్లాడాడు. మరి ఇంకా ఆయన నిన్న ఇంకా ఏం మాట్లాడాడంటే పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి అన్నాడు. నేనేం పాపాలు చేశాను? నేనేమన్నా మా మామను వెన్నుపోటు పొడిచి అధికారం లేకొచ్చి ముఖ్యమంత్రి అయినానా? లేదా నేనేమన్నా నమ్మిన వాళ్ళకు మోసం చేశానా? లేదా తప్పుడు మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచి అధికారానికి వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ కూడా ఉమ్ము చేసిన వ్యక్తి నువ్వు? ఏదైనా మోసకారంటే చంద్రబాబు నాయుడు, కుట్రదారుడంటే చంద్రబాబు నాయుడు, ఏదైనా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింటే చంద్రబాబు అధికారంలో ఉన్న రోజుల్లోనే జరిగింటారు తప్ప ఇక ఎవరు కూడా అంత ఇంత నష్టం చేయలేదని మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మేము దాదాపు 14,000 ఇండ్లు ఇచ్చాం కుప్పంలో. 14,000 ఇండ్లు ఇస్తే నువ్వు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నావు, ఎన్ని ఇండ్లు ఇచ్చి ఉండకూడదు? ఎందుకు ఆ పేదలందరినీ కూడా ఎందుకు ఇండ్లు లేకుండా చేసినావు? ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుప్పంలో మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉంటే ఎన్నైనా చేసిండొచ్చు. మనం 5 సంవత్సరాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పుంగనూరులో, తాగునీటికి కానీ సాగునీటికి కానీ. ఈరోజు సాగునీటికి మన ప్రాజెక్టులు కడతా ఉంటే అది ఇరిగేషన్ రాత్రి ఫోన్ చేస్తాడంట. వీడికి సిగ్గు లేదు, మాట్లాడే పసలేదు, పసలేని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు, ముఖ్యంగా మన జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలా. ఇక ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే మన కాళ్ళను మనం నరుక్కున్నట్లయితుంది, మన అభివృద్ధిని మనం తప్పుదోవ పట్టించినట్లయితుంది, మన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది.
చంద్రబాబు మోసకారి మాటలను నమ్మొద్దండి. తప్పకుండా అతను ఏం మాట్లాడినా ఏం చేసినా ఈ రోజు నైరాశ్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. అధికారంలోకి రాలేనని దూషణ పర్వానికి దిగాడు. నువ్వు ఏదైనా చేసింటే 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాలు అవి చెప్పుకోవాల. ఈరోజు మనం చెప్తా ఉన్నాం అమ్మ ఓడిచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేని పిల్లల కోసం విద్యా దీవెన వసతి దీవెన మరి రోజువారీ మెనూ పెట్టి గోరుముద్ద అని చెప్పి కూడా పెట్టి అన్ని ఇన్ని సంక్షేమ పథకాలు ఓట్లు లేని పిల్లల కోసమే చేశాడంటే నువ్వు ఏం చేసావు నాడు నేడు స్కూల్స్ ఊరికే రంగు పూసావంటాడు. బుద్ధన్నా ఉందా అంత వయసు ఉంది ఆ వయసులో మాట్లాడాల్సిన మాటల మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాల రాని వచ్చి రాని తెలుగులో మాట్లాడతాడు వాళ్ళ లోకేష్ గారు. మరి ఈడేమో ఈయనకి ఇంగ్లీష్ రాదు ఏం రాదు బ్రీఫిడ్ మీ అని చెప్పిందంతా మీరు టీవీలో చూశాడు. ఈ ఆ ఓట్ల కోట్లు కేసులు దొరికిపోయి ఇతను కూడా నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడికి, ఈ రాష్ట్రంలో నువ్వు అధికారం లేక రావు. ఈ జిల్లాలో కుప్పంతో సహా అన్ని స్థానాలు కూడా మేము గెలుస్తాము. నీకు దమ్ముంటే ఎన్నికల్లో పోరాడు. ఈ ఇట్లా చౌకబారు మాటలు మాట్లాడి నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు చంద్రబాబు నాయుడు అని బుద్ధి చెప్తా ఉన్నా నీకు. ఇంకా ఎక్కువగా మాట్లాడేవనుకో రాళ్ళ దెబ్బలు తప్పవని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇంత నీచంగా మాట్లాడే పరిస్థితి చంద్రబాబుకు దాపురించిందంటే ఇలాంటి వ్యక్తులు మన జిల్లా నుంచి ముఖ్యమంత్రులై మామను వెన్నుపోటు పొడిసి అధికారం తీసుకొని మన చెడ్డ పేరు తెచ్చారు. చిత్తూరు జిల్లా వాసులు అంటే వెన్నుపోటుదారులా? నువ్వొక్కడో వెన్నుపోటుదారుడు. ఈ జిల్లాకు కూడా వెన్నుపోటు పొడిచావు, కుప్పానికి కూడా వెన్నుపోటు పొడిచావు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుప్పంలో జరుగుతూ ఉన్నాయంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి చలవని నువ్వు తెలుసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నాను. అంతేత మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, చంద్రబాబు ఏం చెప్పినా అది చేయడు. ఎన్నికల తర్వాత ముందే మోసపోయి మీరు ఓట్లేసే పరిస్థితి చేస్తే మీ కాళ్ళను మీరు నరుక్కునేట్లయితుంది. తప్పకుండా మనం అభివృద్ధి కావాలన్నా సంక్షేమ పథకాలు కావాలన్నా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే అది మనకు జరుగుతాయి, జరిపిస్తామని కూడా మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.